ఇక పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. అట్లాగే మైనారిటీస్ వెల్ఫేర్ సంబంధించినటువంటి శాఖ కూడా ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు, ప్రధానమైనటువంటి ఒక సందర్భాలు వచ్చినప్పుడు, సంఘటనలు వచ్చినప్పుడు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ ఆ వర్గాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలని, కార్యక్రమాలని శాఖ పరంగా చేయటం కోసమే ఆ శాఖల్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలోనే ఎండోమెంట్ శాఖ అనేది రాష్ట్రాల్లో ఉంది అన్నటువంటి అంశం మనకు తెలుసు. ఆ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఎండోమెంట్ శాఖ, ఆ ఎండోమెంట్ శాఖకు ఒక కమిషనర్, ఎండోమెంట్ శాఖకు ఒక మంత్రి, ఎండోమెంట్ శాఖకు ఒక ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా భారత రాజ్యాంగం ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన పరిపాలన వ్యవహారంలో అంతర్భాగంగా ఏర్పడ్డటువంటి ఒక విషయం. ఈ ఎండోమెంట్ శాఖ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ధర్మ ప్రచారం కొరకు పనిచేయాలి. ఎండోమెంట్ సంబంధించినటువంటి నిధుల ద్వారా అనేక రకాల ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం కూడా సాంప్రదాయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం అయోధ్యలో జరుగుతూ ఉంటే ఈ ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి, ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు, సహాయ నిరాకరణకి పాల్పడ్డారు, మాకేదో పట్టదు గిట్టదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది హిందువుల మనోభావాల కొరకు ఏర్పాటు చేసినటువంటి శాఖ ద్వారా కూడా హిందువుల కోసం, హిందువుల యొక్క మనోభావాల కోసం, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య రాముడు యొక్క ప్రతిష్టాపన జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల నుంచి పట్టు వస్త్రాలు పంపించడం, ఆభరణాలు పంపించడం, వేద పండితుల్ని పంపించడం, ఆ యొక్క క్రతువులో మన దేవాలయాలు ఆ పరంపరకు సంబంధించినటువంటి ఒక సంస్థల ద్వారా ప్రాతినిధ్యాన్ని అందజేయటం అనేది ఒక సాంప్రదాయం. యాదగిరిగుట్ట మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయినటువంటి తర్వాత విగ్రహ ప్రతిష్టాపన సమయం సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాలకు సంబంధించినటువంటి నుంచి అనేక రకాల మంగళ శాసనాలు వచ్చినటువంటి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఏ ప్రభుత్వమా, ఏ రాష్ట్రమా, ఎవరు పరిపాలిస్తున్నారా అన్నది కాకుండా సాంప్రదాయాల్ని పాటించడం అనేది మన సంస్కృతిలో అంతర్భాగం. దాని కొరకే ఎండోమెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పరిచాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కుహాన లౌకికవాద ప్రభుత్వం ఎండోమెంట్స్ ద్వారా, ఎండోమెంట్ శాఖ ద్వారా పూర్తిగా కూడా ఆ క్రతువులో భాగస్వామ్యం అవటానికి కానీ, పాలు పంచుకోవటానికి కానీ, సాంప్రదాయంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది, ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరుకి ఎండోమెంట్ శాఖ మంత్రి క్షమార్పణ చెప్పాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ అంశంపైన రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిసి రాజ్యాంగబద్ధంగా ఎండోమెంట్ శాఖ విధులు నిర్వహించడంలో చెందినటువంటి వైఫల్యాన్ని కూడా లేవనెత్తి చూపుతామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను.